కాదు కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. నాకు విజయబాబు గారు చెప్పిన ప్రకారం దాసనారాయణరావు కీలకమైన నాయకుడే, ఒక ఇద్దరు కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ప్రధానంగా. ఒక దశలో ఎన్టీ రామారావు బాగా అద్భుతంగా ఉన్న సమయంలో, తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో కావాలని తీసుకొచ్చిన నాయకుడు. కానీ ఈ మధ్యకాలంలో ఇటువంటి గ్యాప్. కానీ ఇంకొక చిన్న అంశం ఏంటంటే, ఇందాక విజయబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మధ్యకాలంలో దాసనారాయణతో కొంచెం సన్నిహితంగా ఉంటారు. దాసనారాయణ గారితో సమాచారం ఏర్పాటు చేయడం, దాసనారాయణ గారు మళ్ళీ పత్రికలు పెడతారంటే ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యం చిరంజీవి వచ్చిన తర్వాత తనకేదో చేయాలని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళందరూ ఒక వర్గం కాకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు దాసనారాయణ చేరదీసుకోవాలనే ప్రచారం. ఈ నేపథ్యంలో దాసరి కూడా రాజ్యసభ రేసులో అనుకున్నంత ఈజీగా ఏదో చిరంజీవి వచ్చేస్తే అయిపోతుందనే పరిస్థితి కాదు. అతను కూడా రేసులో గట్టిగా ఉండే అవకాశం ఉంది. దాసనారాయణరావు గారికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఒకసారి ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చింది, కేంద్రంలో కూడా మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వినియోగించుకోవడం జరిగింది. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు చిరంజీవి గారు కానీ అటు దాసరి గారు కానీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా. ఈ మధ్యకాలంలో పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో మరి విలీనం చేసినప్పుడు మరి అధిష్టానం కూడా చిరంజీవి గారికి ఒక హామీ కూడా ఇచ్చినట్టుగా చెబుతా ఉన్నారు, ఎంతవరకు నిజం అబద్ధం అనేది. కానీ చిరంజీవి గారికి కేంద్రంలో మరి రాజ్యసభ సభ్యత్వానికి కొంచెం మొగ్గుగా ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి దాసరి గారిని కట్ చేసి ఈయనకి ఇస్తున్నారు, లేదా ఆయన ప్లేస్లో ఇస్తున్నారు అనేది కాదు. నాలుగు ప్లేసెస్లో ఎక్కడైనా ఈ ప్లేస్ వీరి ఈ ప్లేస్ వీరి అనేది ఉండదు. కానీ ఆ నలుగురిలో చిరంజీవి గారికి అవకాశం ఈ మెండుగా ఉన్నది అనేటువంటి మరి మాకున్నటువంటి సమాచారం మేరకు ఉంది. ఏది ఏమైనా దాసరి నారాయణరావు గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారి కలయిక అనేటువంటి మీరు అన్నారు. ఆయన కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడు కూడా విజయబాబు అందరినీ కలుపుకు వెళ్ళాలి. అది కాకుండా విజయబాబు గారు చెప్పినట్టుగా దాసనారాయణ గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు అయితే ఖచ్చితంగా లేవు. ఆయన మంత్రివర్గం నుంచి తొలగించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పశుపర్వజాలం కానీ లేదా రాజస్థానం మీద ఏ విధంగా నిందలు మోపడం కానీ ఎక్కడ జరగలేదు. కాబట్టి ఆయనకు గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఈ రోజు రాజ్యసభ మూడోసారి ఇవ్వలేనంత మాత్రం ఆయన కించిపరిచినట్టు కాదు. ఆయన సేవను ఉపయోగించడం వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు, ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక 18% ఓట్లు ఇచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనప్పుడు కొన్ని వారికి ఇచ్చినటువంటి హామీలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఇంకొక విషయం మీరు అడిగారు, అసలు ఈ నాలుగు సీట్లలో మరి జగన్ వర్గం యాక్సెప్ట్ చేసినట్లయితే వాళ్ళ రెజిగ్నేషన్స్, దీని పరిస్థితి ఏమన్నా వాళ్ళు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నలుగురు కూడా చాలా కంఫర్టబుల్ గా గెలవడానికి రాజీనామాలు ఆమోదించినా లేకపోతే డిస్క్వాలిఫై చేసినా ఆ మేరకు టోటల్ పొందాల్సిన ఓట్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడైతే 42 ఓట్లు రావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే 35కి 36కి తగ్గే అవకాశం. మాకు స్ట్రెంగ్త్ అయిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే మాతో తెలుస్తుంది, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పీఆర్పీతో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కావచ్చు, మాకున్నటువంటి స్ట్రెంగ్త్ కావచ్చు, మొత్తాన్ని కలిసి సుమారుగా 160 వరకు వస్తా ఉన్నాయి. కాబట్టి మాకు ఎవరి మీద ఆధారపడి కానీ లేకపోతే వీరి రిజర్వేషన్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏది ఏమైనా అన్ని వర్గాలకి సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రాంతాలు కూడా కొంచెం బేరీజ్ వేసుకుని సమతుల్యం పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించడం ద్వారా మరి అందరినీ కూడా సంతృప్తిపరుస్తారని చెప్పి అనుకుంటా ఉన్నా. ఈ ముఖ్యంగా అధిష్టానం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి నివేదించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకుంటారు.